E aí శ్రమలలో నాకు తోడుగా ఉన్నవారు మీరే నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చినట్లు నేను మీకు ఇచ్చుచున్నాను మీరు నా రాజ్యములో నాతో పాటు వింద అరగించుదురు పిత పుత్ర నామమున మన ప్రభు అని యేసుక్రీస్తు కృప సర్వేశ్వరిని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో గాక మీ గాక పూర్వ సాంప్రదాయమును అనుసరించు నేపమున దైవవాకుని అనా అనాధారము చేయరాదు పూర్వ సాంప్రదాయమును అనుసరించు నేపమున దైవవాకుని అనాధారము చేయరాదు మనందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన దేవాదేవునికి కృతజ్ఞతలు మనకు స్వస్థత ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తో మనకు ఆయురారోగ్యములు ఇచ్చే దేవాది దేవునికి కృతజ్ఞత స్తోత్రములు

న్ని పట్టేసి మనము ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించదము ఇక్కడున్న ప్రతి ఒక్కరి కోసమని ప్రార్థించదము మన కుటుంబాల కోసమని ప్రార్థించదము ఒకరికొకరు ప్రార్థించదము దేవుడు జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము ఇంత గొప్ప ప్రార్థనలో పాల్గొనే ఇంత గొప్ప దేవా దేవునికి కృతజ్ఞత సూత్రములు అర్పించే ఈ దివ్య బలి పూజలో పాల్గొన దివ్యముగా పాల్గొన యోగ్యములగు అగుటకు మన మనసులను హృదయాలం మన తండ్రి దేవునికి తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవుని వైపుకు త్రిపుకుందాము మన పాపములను తప్పులను తప్పిదములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ వేడుకుందాము కాసేపు మౌనంగా ఉండి మన తప్పులు తప్పిదమ్ములను జ్ఞాపకం తెచ్చుకొని దేవుని వాటికి మనం పాపక్షమాపన వేడుకుందాము అందరం కలిసి ప్రార్థించదము సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను సహోద్రీ సీ చెంతను చేతను వాక్ చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహు పాపములు ఇది నా తప్పు నా తప్పు ఇది నా గొప్ప తప్పు అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరి మాతను సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ను నిత్య జీవమునకు చేర్చుదురుగాక ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము క్రీస్తువా దయచూపుము క్రీస్తువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రభువా దయచూపుము ప్రార్థించదము ఈరోజు శ్రీ సభ పునీత పాల్మికి అతని సహచారులు సంస్మరణను కొనియాడుతుంది ఆ విధంగానే పునీత గంజాల గార్సియా వేద సాక్షి సంస్మరణను కొనియాడుతుంది వాల్మీకి తన సహచరులు మరియు పునీత గంజాల గార్సియా ఈ మన కోసమని ప్రత్యేకంగా వేడుకోమని కూడా మనం ప్రార్థించదము ఓ సర్వేశ్వర పునీతలందరి ఆత్మబలమైన పాల్ మికిని అతని సహచరులను సిల్వ వేదనల ద్వారా నిత్య జీవమునకు ఆహ్వానించి ఈ పూత చరిత్రలో చరిత్రల విజ్ఞాపనల సహాయముతో మేము ప్రకటించు విశ్వాసమునకు ఉపయుక్తముగా మా తుదిశ్వాస విడిచి వరకు జీవించు భాగ్యమును అనుగ్రహింపు మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా నాతుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి మొదటిపట్నము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు విశ్వాసుల సంఘము ఒకే మనసుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను వారికి చెందిన ఆస్తిపాస్తులను ఇది నా సొంతము అని ఎవడనూ చెప్పుకునేట లేదు వారికి ఉన్నదాని అందరూ పంచుకుని చుండిరి ప్రభు అయిన యేసు పునరుత్నంను గురించి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి సర్వేశ్వరుడు తన ఆశీర్వాదములను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు ఎలైనా పొలము గలవారు ఇండ్లు గలవారు వారిని అమ్మి వచ్చిన పైకమ్మను అపోస్తులు ఎద్దకుతూ చుండిరి ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టబడుచుండెను సైప్రస్ దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అని వాడు ఒకడు ఉండెను వాణిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండేది బర్నబా అనగా ఉత్సాహపరచేవాడు అని అర్థము అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకంను తెచ్చి అపోస్తులకు ఇచ్చివేశాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు

మీ ఆత్మతోనూ ఉండునుగాక మార్కాసు వార్తలోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక మార్కాసు వార్త ఏడో అధ్యాయము పవిత్ర వచనంలో ఒకటి నుండి పదమూడు వరకు మార్కాసు వార్త ఏడవ అధ్యాయము పవిత్ర వచనములు ఒకటి నుండి పదమూడు వరకు అంతటా ఎరేషులం నుండి వచ్చిన కొందరు ఫరసీయులు ధర్మశాస్త్ర బోధకులు ఏసు వద్దకు వచ్చిరి వారు ఆయన శిష్యులు కొందరు చేతులు కడుగుకొనయే భోజనము చేయుటను చూచిరి పూర్వుల సంప్రదాయము ప్రకారము యూదులకు ముఖ్యముగా ఫరసియులకు చేతులు కడగకొనక భుజించు ఆచారము లేదు అంగటి నుండి కొనివచ్చిన ఏ వస్తువైనను వారు శుద్ధి చేయక భుజింపరు అట్లే పానపాత్రలను కంచు పాత్రలను శుభ్రపరప వలనను ఆచారములు ఎన్నయో వారికి కలవు కనుక ధర్మశాస్త్ర బోధకులు తమ శిష్యులు పూర్వల సంప్రదాయములను లెక్క చేయుక మలిన హస్తములతో భుజించుచున్నారేమి అని యేసుని ప్రశ్నించిరి అందుకు ఆయన వారితో కపట భక్తులారా మిమ్ము గూర్చి ఏషేయ ప్రవక్త ఎంత సూటిగా ప్రవచించెను ఈ జనులు కేవలము నన్ను పెదువులతో పొగడదెరు కానీ వీరి హృదయములు నాకు దూరముగా నున్నవి మానవులు ఏర్పరిచిన నియమములను దైవప్రదో ప్రబోధములను బోధించుచున్నారు దైవ ప్రబోధములుగా బోధించుచున్నారు కావున వారు చేయి చేయి ఆరాధన వ్యర్థము దేవుని ఆజ్ఞను నిరాకరించి మానవ నియమములను అనుసరించుచున్నారు అని పలికెను మరియు ఆయన వారితో ఆచారముల నేపముతో మీరు దేవుని ఆజ్ఞలను నిరాకరించుచున్నారు తల్లిదండ్రులను గౌరవింపుడు తల్లిదండ్రులను దూషించువాడు మరణదండకు గురియగును అని మోషే ఆజ్ఞాపించను ఎవ్వడేని తన తండ్రితో గానీ తల్లితో గాని నా నుండి మీరు పొందవలసినది దైవ అర్హతమైనది అని చెప్పినచో అట్టివాడు తన తండ్రిని గాని తల్లిని కానీ ఆదుకొన అవసరం లేదని మీరు బోధించుచున్నారు ఈ రీతిన మీరు పూర్వ సం సాంప్రదాయమును అనుసరించ నేపమున దే దైవవాక్కునే అనాధారము చేయుచున్నారు ఇట్టి ఇట్టివి అనేకములు మీరు చేయుచున్నారు అని చెప్పను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువామి కలుగునగా పూర్వ సం సాంప్రదాయములను అనుసరించి నేపమున దైవవాకు దైవవాకుని అనాదారము చేయరాదు అంటే ఈరోజు మనకు సువిశేషంలో యేసు ప్రభు ముఖ్యంగా చెప్తున్నది పూర్వ సాంప్రదాయములు ఎంత గొప్పవైనయో అవి దైవ దేవుని వాక్కు దివ్య వాక్కు మనకు చెప్పేదానికంటే తక్కువే అయితే ఆ మన సాంప్రదాయాల కోసమని మనము దేవుని వాక్కుని తిరస్కరించరాదు మనము చూస్తున్నది పితైన తండ్రి పూర్ణ హృదయముతో తలంపులోనూ వాక్కులోనూ క్రియల్లోనూ గౌరవించడము పితైన తండ్రిని మనము గౌరవించడము ఎంతో ముఖ్యము అది మనకు పూర్వ సాంప్రదాయం కంటే ముఖ్యమైనది పితైన తండ్రిని పూర్ణ హృదయముతో తలంపులోనూ వాక్కులోను క్రియలోనూ గౌరవించవలసినది పితైన తండ్రిని పూర్ణ హృదయముతో ఆరాధించవలసినది మానవులు ఏర్పి ఏర్పరిచిన నియమములను మిన్హా ఇంచి పితైన తండ్రిని పూర్ణ హృదయముతో ప్రేమించుతూ పితైన తండ్రి జీవమిచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రేమించడం తలంపులోనూ వాక్కులోనూ క్రియల్లోనూ బ్రహ్మాండానికి రారాజైన పితైన తండ్రిని ప్రేమించదము తలంపులోనూ వాక్కులోనూ క్రియల్లోనూ ప్రేమించదము మనము కాసేపు మన జీవితాలను తిరిగి చూస్తే మనము ఒకటి గమనించగలుగుతాము మనము మనలో ప్రతి ఒక్కరం కూడా జీవితంలో ఎప్పుడో మొదటిసారి మనము అబద్ధం చెప్పడం కానీ లేక మొదటిసారి కోపం తెచ్చుకున్నప్పటి వరకు కానీ మనము అమాయకంగా నిర్మలంగా పసిబిడ్డలుగా ఉన్నాము కానీ మనము మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడు కానీ లేకపోతే కోపం తెచ్చుకున్నప్పుడు కానీ మనము దేవుని నుంచి దూరమైనాము అంతేకాకుండా మొదటిసారి మనము ఎప్పుడు కూడాను ఏదో తెలియక తప్పుగా చేస్తాం కానీ తర్వాత తర్వాత రెండోసారి మూడోసారి చేసినప్పుడు అది తప్పు కాకుండా అది పాపం అవుతుంది అలాగా మనము దేవుడి నుంచి దూరం అవుతాము అండ్ మనకు జీవితంలో శక్తులు శైతాన్ శక్తులు మనల్ని నుంచి దూరం చేయటానికని ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటారు మనము పసి వయసులో ఉన్నప్పుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే కాకుండా దాదాపు మనము పుట్టినప్పటి నుంచి ఈ దుష్ట శక్తులు కానీ సైతాన్ శక్తులు కానీ మనల్ని దేవుణ్ణి దూరం చేయటానికని ప్రయత్నిస్తూ ఉంటాయి మనం మొదటిసారి అబద్ధం చెప్పినప్పుడు కానీ లేక మనం కోపం తెచ్చుకున్నప్పుడు అది ఏదో మనము తెలియకుండా చేస్తాము తర్వాత అది అలవాటు అవుతుంది తర్వాత తర్వాత మనము ఎవరు మనకు ఏదో చెప్పగానే మనకు కోపం రావచ్చు కోపంలో మనం తిట్టేయచ్చు కొట్టేయవచ్చు హింస కూడా చేయవచ్చు అండ్ ఇటువంటి మనం జీవితంలో మనము మన బలంతో ఇటువంటి అలవాట్లను దూరం చేసుకోవడం మనకు ఎంతో కష్టము అంతేకాకుండా ఈ శక్తులు కానీ సైతాన్ శక్తులు కానీ వీరు ఏం చేస్తారంటే మనల్ని అవే పాపములను వేరే వేరే విధములుగా మనము అపాపంలో పడేటట్టు మనకు శోధన కల్పిస్తూ ఉంటాయి అయితే మనము ఈ చెడు అలవాట్లు బహుశా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి అయిన అలవాట్లు మనము ఏదో మన సొంత శక్తితోని మనం దూరం చేసుకోలేము కానీ దేవునికి మనము దీని గురించి మనం మాట్లాడుకోవడమే కాకుండా పిత అయిన తండ్రికి కూడా ఇది తెలుసు అందుకునే తాను ఎల్లప్పుడూ కూడాను మనల్ని సహకరించటానికి సిద్ధంగా ఉంటారు అంతేకాకుండా తన పరిశుద్ధ పవిత్రాత్మను మనల్ని ఎల్లప్పుడు కూడా ఇవ్వటానికని అయిన తండ్రి సిద్ధంగా ఉంటారు పరిశుద్ధ పవిత్రాత్మ గొప్ప శక్తి అనంత శక్తి ఇటువంటి అనంత శక్తి ఎదురు ఎటువంటి దుష్టశక్తులు కానీ సైతాన్ శక్తులు కానీ నిలబడలేవు ఈ బ్రహ్మాండంలో ఉన్న దుష్ట శక్తులు అన్నీ కలిసినా సైతాన్ శక్తులు అన్నీ కలిసినా కానీ ఆ పరిశుద్ధ పవిత్ర ఆత్మ అనంత శక్తి ముందు నిలబడలేవు అటువంటి శక్తిని దేవుడు మనకు ఎల్లప్పుడూ ఇవ్వటానికని సిద్ధంగా ఉన్నాడు దానికోసం మనం చేయవలసింది ఒక చిన్న ప్రార్థన పితైన తండ్రి మాకు మీ పరిశుద్ధాత్మని ఇవ్వండి యేసు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి ఇది మనకు సువిశేషంలో మనం చూస్తున్నాము యేసు ప్రభు మనకు చెప్పేది ఒక మాట ఏంటంటే మీలో ఎవరైనానో గ్రుడ్డును అడిగినా మీ పిల్లలకు తేలునిస్తారా ఇస్తారా చేపను అడిగినా సర్పంనిస్తారా అయితే మీలో మీ బిడ్డలకు మీకు మంచి వస్తువులు ఇవ్వడానికి తెలిసినప్పుడు పరలోక తండ్రి మీకు ఇంకా ఎంత మంచి చేయును అని ఆలోచించండి అంతేకాకుండా దాని తర్వాత యేసుప్రభు ఒక గొప్ప మాట అంటాడు ఏమంటాడంటే మనము మన పిల్లలకు వారికి కావాల్సింది చాలా మటుకు ఇవ్వడానికి అని ప్రయత్నిస్తాము పిల్లలే కాకుండా మన జీవితాల్లోనే మనం చూస్తే మనం కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి మనము మన పెద్దవారిని తల్లిదండ్రులను పెద్దవారిని అడిగినంత కూడా ఇవ్వటానికి వాళ్ళు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తారు ఆ విధంగా మనం జీవితంలో చూస్తున్నాము దేవుడు కూడా మనము అడిగినంత కూడా చాలాసార్లు మనకు దేవుడు ఇస్తా ఉంటాడు కానీ యేసు ప్రభు మనకు ఒక మాట చెప్తున్నది ఏంటంటే ఇవన్నిటికంటే శ్రేష్టమైనది ఆ పరిశుద్ధ పవిత్ర ఆత్మ అయితే ఆ పరిశుద్ధ పవిత్ర ఆత్మ శక్తిని అడగడం ఎంత ముఖ్యమని యేసు ప్రభు మనకు చెప్తున్నాడు మనం అడిగే ప్రతి దానికంటే ఎంతో గొప్ప అయినది ఆ పరిశుద్ధ పవిత్రాత్మ శక్తి దానికోసమని మనం పెద్ద పెద్ద ప్రార్థనలు చేయనక్కర్లేదు ఓ చిన్న ప్రార్థన తండ్రి ప్రభువా మీ పరిశుద్ధ ఆత్మ మాకివ్వండి యేసు ప్రభువా మీ పరిశుద్ధ పవిత్ర ఆత్మను మాకివ్వండి ఈ చిన్న ప్రార్థన మనకు సరిపోతుంది ఒక మనము రెండు నిమిషాలు ఆలోచిస్తే మనం ఒకటి గమనించగలుగుతాము ఈ రోజులలో మనకు ఎంతో టెక్నాలజీ ఉంది ఆ టెక్నాలజీ ద్వారా మానవుడు చంద్రలోకానికి చేరినాడు చేతులలో మొబైల్ ఫోన్స్ ఉంది మనము టీవీలు యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో మనం చూస్తూ ఉన్నాం మానవుడు ఎంతో ఎదిగినాడు కానీ ఈ రోజులలో కూడా మన మనసులను హృదయాలను దేవుని వైపు త్రిప్పేయటానికి మనకు ఇంకా ఎటువంటి టెక్నాలజీ ఇంకా లేదు అయితే మన మనుషులను హృదయాలను దేవుని వైపు త్రిప్పేది ప్రార్థన ఆ చిన్న ప్రార్థన యేసు ప్రభువ మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి తండ్రి ప్రభువ మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి ఇది చాలా గొప్ప ప్రార్థన ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ అనంత శక్తి దేవుడు పితైన తండ్రి తండ్రి ప్రభువు తన అనంత శక్తిని మన చేతుల్లో పెడుతున్నాడు ఈ చిన్న ప్రార్థన ద్వారా ఇంకోటి మనం గమనించవలసింది ఏంటంటే ఒకవేళ నాకు నీళ్ళు కావాల్సి వస్తే కుళాయి దగ్గర నేను ఒక బకెట్ కానీ తీసుకెళ్తే కానీ నేను నీళ్ళు ఆ కుళాయి కింద నుండి పట్టుకోలేను కానీ ఆ బకెట్ని మాత్రం నేను కుళాయి దగ్గర తీసుకెళ్తే అప్పుడు నేను ఆ బకెట్లో నీళ్ళు నింపుకోగలుగుతాను ఆ విధంగానే నా నలువైపులు దేవుడున్నా తన శక్తి ఉన్నా కానీ దేవుని శక్తి వైపు నా మనసు హృదయం తిరిగి లేకపోతే దేవుని అనంత శక్తి నా జీవితంలో రావడము కష్టం అందుకునే ఆ చిన్న ప్రార్థన యేసు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి ఈ ప్రార్థన గొప్పది మన మనసు హృదయాలను ఆ అనంత శక్తి వైపు తిరుపుతుంది అయితే ఎల్లప్పుడు కూడా మనకు ముఖ్యంగా బాధల్లో ఉన్నప్పుడు జీవితం అంతా చీకటిగా అనిపించినప్పుడు జీవితంలో నేను ఓడిపోతున్నట్టు అనిపించినప్పుడంతా యేసు ప్రభువ మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకు ఇవ్వండి తండ్రి ప్రభువ మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకు ఇవ్వండి ఈ చిన్న ప్రార్థనతోని ఆ పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధ పవిత్రాత్మ అనంత శక్తి మన జీవితంలో వెంటనే రావడం మనము చూడొచ్చు ఈరోజు మంగళవారము ఈ ప్రార్థన మనం చేస్తూ ఉంటే బహుశా ఒక వారంలో వచ్చే మంగళవారంలోనే మన జీవితాల్లో గొప్పగా మార్పులు వస్తాయి గొప్ప అద్భుత కార్యములు జరుగుతాయి అయితే ఆ అనంత శక్తికి మనకు కావాల్సింది ఒక చిన్న ప్రార్థనే యేసు ప్రభువ మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి తండ్రి ప్రభువ మీ పరిశుద్ధాత్మను మాకు ఇవ్వండి ఇటువంటి ప్రార్థనతో మనము జీవితంలో దేవుని శక్తితో ప్రతి చేసిన ప్రతి మనం చేసే ప్రతి కార్యంలో కూడా మనము విజయవంతంగా అవ్వగలుగుతాము దేవుడు మనల్ని సృష్టించింది ఏదో గిజ్జుకుంట బ్రతకటానికని కాదు గొప్పగా బ్రతకటానికి గొప్పగా ఎదగటానికి దేవుడు మనల్ని సృష్టించి ఉన్నాడు కానీ దేవుని శక్తి మన జీవితంలో లేనిది మనము ఎక్కడ ఎదగలేము మంచి విధంగా ఎదగలేము అయితే ఓ చిన్న ప్రార్థన ఎల్లప్పుడూ కూడా యేసు ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధాత్మను మాకివ్వండి ఈ చిన్న ప్రార్థనలతో ఆ దేవుని అనంత శక్తి మన జీవితంలో మనము దానితో మనం జీవించగలుగుతాము నిజమైన ఆనందము నిజమైన శాంతి సమాధానము దేవుని పరిశుద్ధ పవిత్రాత్మతోని మనకు జీవితంలో లభించింది కానీ దీంట్లో కూడా ఒక చిన్న కిట్కు ఉంది మన మనసు హృదయం అనేది ఆ దేవుడు మనకు తన పరిశుద్ధ పవిత్ర ఆత్మ ఇచ్చిన కొంత సమయంలోనే మన మనసు హృదయం అనేది ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక విధంగా చూస్తే ఈ శక్తులు కానీ సైతాన్ శక్తులు కానీ ఆ కొన్ని నిమిషాల్లోనే మనల్ని మరి మరొకసారి దారి తప్పిపిచ్చేసి దేవుడి నుంచి మనల్ని దూరం చేస్తూ ఉంటాయి అయితే మనము ప్రతి పది నిమిషాలకు ఒకసారి యేసు ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకు ఇవ్వండి తండ్రి ప్రభువా మీ పరిశుద్ధ పవిత్రాత్మను మాకు ఇవ్వండి ఈ చిన్న ప్రార్థనతో ఎల్లప్పుడు కూడా మనము దేవుని పరిశుద్ధ ఆత్మ శక్తి వెంట మనం జీవితంలో జీవించగలుగుతాము ప్రతి చేస్తున్న ప్రతి కార్యములో కూడా మనం విజయవంతంగా మనము అవ్వగలుగుతాము అయితే ఈ దివ్య బలి పూజలో మరొకసారి మనము దేవునికి తన దివ్యవాక్ ద్వారా మనల్ని జీవితంలో ఉత్సాహం కానీ ఆనందంతో కానీ జీవించటానికి మరియు విశ్వాసంలో ఎదగటానికి నిరీక్షతలో ఎదగటానికి ఉద్ధారత్వంలో ఎదగటానికి దేవుని వాక్కు మనకిచ్చినందుకు తన పరిశుద్ధ పవిత్రాత్మను ఎల్లప్పుడూ మనకిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ మరొకసారి దేవుని పరిశుద్ధ పవిత్రాత్మ కోసమని ప్రార్థించుకుందాము సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్థుతి కలుగును గాక ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి భూఫలమున మానవ శ్రమ ఫలమైనది మాకు జీవ ఆహారము కానున్నది సర్వేశ్వరుడు సర్వకాలము స్థుతింపబడును గాక ఈ ద్రాక్ష రసము నీటి కల యొక్క గొప్ప పరమరసము దీని ద్వారా మా మానవ స్వభావంలో భాగస్థము అగుటకు చిత్తగించిన ప్రభువుని దైవత్వములో మేమును భాగస్థను అగుదుము గాక సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర మీకు స్థుతి కలుగును గాక ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్ష రసమును మీ ఉద్దారత్వం వలన పొందితిమి ద్రాక్ష ఫలమును మానవ శ్రమ ఫల అయినది మా ఆధ్యాత్మిక పానము కానున్నది సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడును గాక ఓ ప్రభువా దీనభావముతోనూ మనస్తాపంతోనూ వచ్చిన మమ్ము అంగీకరింపుము ఈ దినము మేము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక ప్రభువా నా దోషంల నుండి నన్ను శుభ్రపర్పుము నా పాపముల నుండి నన్ను శుద్ధి చేయుము సహోదరి సౌరులారా మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి సర్వేశ్వరునికి అంగీకరమగినట్లు ప్రార్థింపు ప్రభు తన నామస్థుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును స్వీకరించునుగాక ఓ ప్రభువా వేద సాక్షులను స్మరించుకొనుచు మేమర్పించు ఈ కానుకలను అంగీకరించి మా విశ్వాసమును దృఢపరుపుము మీ దాసలమైన మేము మీ దివ్య నామమునకు సర్వదా సాక్ష్యముగా జీవించినట్లు కరుణింపు మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము ప్రభు మీతోగా ఆత్మతోనుగాక మీ మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము ప్రభు వైపు ఉన్నాము మన ప్రభు అయిన దేవునకు కృతజ్ఞత తెలుపుదము కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము ప్రభు అయిన దేవ పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర మేము ఎల్లప్పుడూను ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము మీ వాక్కుని మీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితిరి ఆ వాక్కుని విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసి తిరిగి ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారీ అయి కన్యమర్యమ్మ నుండి జన్మించను అతడు మీ చిత్తమును నెరవేర్చుచు మీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిల్వపై శ్రమలను అనుభవించను మృత్యుబంధములను తి ఉత్నము కలదని ప్రకటించెను కావున సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మీ వైభవమును స్థుతించుట ఎట్లనగా దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి మహోన్నతమున హోసాన ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు మహోన్నతమున హోసాన మరొకసారి మనము ఈ దివ్యవలి పూజ ఉన్నత సమయము చేరి ఉన్నామని గ్రహిస్తూ ఈ సమయమున ఇక్కడున్న అప్పము ద్రాక్ష రసము క్రీస్తు శరీరంగా మారే సమయము ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు దేవదూతలు పునీతులందరూ మోకరించి ఆరాధించుతారు ఇటువంటి భక్తిభావంతో మనం కూడా ప్రార్థించదము ఓ ప్రభువా నిక్కముగా మీరు పవిత్రులు సర్వపవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక తాను సిల్వశములకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు ఏలైనా ఇది మీ కొరకు నా శరీరము ఆ విధమునని భోజనానంతరము పాత్రం నందుకొని మరలా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏళ్ళైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నారక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓ ఓ నా ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణం ప్రకటించదము నీ ఉత్థానమును చాటెదము మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్నమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీరక్తములందు పాలివరగ మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసమను ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురును మా జయరావు పొలిమేరా పీఠాధిపతిని గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము తండ్రి ప్రభువ మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము మా కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము మా నలువైపులో ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభువా మీరు జీవం ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము మీ దీవెనలతో మమ్మల్ని దండిగా దీవించండి ఉత్థాన మగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము తండ్రి ప్రభువా మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము ఈరోజు మా మేముండే ఈ ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియగు మాతతోనూ పునీత అపోసులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్థుతించి మహిమ పరుచుదుము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందులు సర్వ గల పితయిన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగయుగములు యుగములు గౌరవ మహిమలు గౌ

తండ్రి వైపు మన చేతులు నెత్తుతూ మన నాతుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము పరలోకమందున్న మా తండ్రి మీ నామము పూజింపబడును గాక మీ రాజ్యము వచ్చును గాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును గాక నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపు మా యుద్ధ అప్పుబడిన వారిని మేము మన్నిచించినట్లు మా అప్పులను ప్రవేశింపము ప్రభువా అన్ని కీళ్ల నుండి మమ్మ రక్షింపు మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఎలా నిరంతరము మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అని యేసువా మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపు మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపు యుగ యుగములు పరిపాలించు ప్రభువా ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో మీ గాక ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపము సర్వేశ్వరిని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయము ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు దేవుని అయిన ప్రభు వీరే మనల్ని నిజమైన నేర్పు ఇచ్చే ప్రభు వీరే ఈ గొర్రె పిల్లెందుకు పిలవడిన వారం మనము ధన్యులము ప్రభు నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రడను కాను కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మస్వస్థత పొందును క్రీస్తు రక్తంలో మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగా మిత్రులారా నేను మీతో చెప్పున్నది ఏమనా మీరు శరీరంను నాశనం చేయువారికి భయపడకుడు ప్రార్థించదము ఓ ప్రభువా స్వర్గపు ఆహారముతో పోషింపబడి క్రీస్తునందు ఒకే శరీరముగా రూపొందిన మేము అతని ప్రేమ నుండి ఎన్నటికి వేరు కాకున్నట్లు కాపాడుము వేద సాక్షులైన పునీత పాల్మికీ గొంజాలో గార్షియో సహచర్యులు ఆదర్శము అనుసరించి జీవించినట్లు దీవింపు మమ్ము ప్రేమించి మా కొరకు మరణించిన వాణి కొరకు మేము ధైర్యముతో అన్నింటినీ అధిగమించి శక్తిని మాకు దయచేయుము మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మరొకసారి ఈ దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు దేవుడు మనందరినీ ఆశీర్వదించురుగా ప్రభు మీతో ఉండునుగాక మన శిరంల నుంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వించి కాచి కాపాడుతురుగా సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము సర్వేశ్వరునికి వందనములు ో జయో అంతో జయ హో జయంతో వారాదు పురయంతో నివార విశ్వమీర జిల్లే క్రిస్తుని అనుచరుడా పాయంతో నివార విశ్వమీర జిల్లే క్రిస్తుని అనుచరుడా జయ జయ what